నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వచ్చేస్తుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఎంపీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. మరి తెలంగాణలో మాత్రం 17 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎలక్షన్ జరగబోతుందని చెప్పుకోవాలి. అయితే తెలంగాణలో ఎంపీ ఎన్నికల సందడి కొంత పొలిటికల్గా బాగా మొదలైందని చెప్పాలి. నిన్న ఒక్కరోజే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ని కొంత హోరెత్తించాయని చెప్పాలి. మరోవైపు ప్రముఖంగా డబుల్ డిజిట్ సీట్ల లక్ష్యంగా పార్టీలన్నీ ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయం కొంత రసవత్తరంగా మారింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలవగా ఈసారి మాత్రం ప్రధాన పార్టీలు డబుల్ డిజిట్ పైనే ప్రధానంగా కన్నేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్రికోణ పోటీ గట్టిగానే ఉంది అనేది విశ్లేషకుల యొక్క అంచనా. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా డబుల్ డిజిట్ తప్పనిసరిగా గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ 3 పార్టీల మధ్య కొంత డైలాగ్ వార్ దుమ్ము రేపుతోంది. సత్తాపై సవాల్ పెద్ద ఎత్తున పేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఇక 2024 లోక్సభ ఎన్నికల టార్గెట్గానే తెలంగాణ గట్టు పైన డబుల్ డిజిట్ పైనే దృష్టి సారించే ఇవాళ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని చెప్పాలి. సో ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1 స్థానాలను కూడా చేజిక్కించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 డబుల్ డిజిట్ పైన కూడా గురి పెట్టాయి. ఇక ఇస్ బార్ 400 కి పార్ మిషన్ 400+ లక్ష్యంగా కమల దళం పెద్ద ఎత్తున వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణాది పైన ముఖ్యంగా తెలంగాణ మీద కొంత బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని కూడా చెప్పాలి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుందని కూడా చెప్పాలి. అయితే ఈసారి తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 12 సీట్లు బీజేపీ గెలుచుకోవడం ఖాయమంటూ కూడా చెప్తూ ఉన్నారు అమిత్ షా. మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలు చేజిక్కించుకున్నటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో 14 ఎంపీ స్థానాలు గెలవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ కనిపిస్తుంది. అంటే అదనంగా 11 స్థానాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ గురిపెట్టినటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అందులోనూ రేవంత్ లాంటి నాయకుడు సీఎం సీట్లో ఉన్నటువంటి సమయంలో అధిష్టానానికి ఆశలు గట్టిగానే ఉన్నాయని కూడా చెప్పుకోవాలి. ఇక లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమవుతుంది. ఓవైపు గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు డబుల్ డిజిట్ పక్కా అని కొంత ఆశలు ఊరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2024 ఎన్నికల్లో టార్గెట్గానే కొంత కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే సవాళ్లు ఓ రేంజ్లో రీసౌండ్ ఇస్తున్నాయి తెలంగాణ పాలిటిక్స్లో. మరి రా చూసుకుందాం అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు కేసీఆర్. మరి తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే జోష్తో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 స్థానాలు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాదీవెన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి 15 వ్యాఖ్యలతో ప్రత్యర్థులను తూర్పారబడుతున్నారు, రాజకీయంగా విమర్శలు చేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా సైతం 12 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీఆర్ఎస్ సైతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పైన కొంత గురిపెట్టినట్టుగానే ఖచ్చితంగా తెలుస్తోంది. సో ఇక బీఆర్ఎస్ పని కథమైపోయిందనే విమర్శలకు లోక్సభ స్థానాల్లో కొంత సత్తా చాటి సమాధానం చెప్పేలా కూడా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మరి సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తుకు డిసైడ్ చేయబోతున్నాయనే చర్చ కూడా ప్రధానంగా కొంత తెలంగాణ ప్రజల్లో సాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్య నేతల వలసలతో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుండగా ఎన్నికల్లో సత్తా చాటి తమకు ఆదరణ తగ్గలేదని కూడా నిరూపించుకునేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రాబోయే 10 ఏళ్ళు తమదే అధికారం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ సైతం పదే పదే ప్రస్తావించడం కొంత హాట్ టాపిక్గా మారుతోంది. మరి ఇక సౌత్ ఇండియాలో సత్తా చాటేందుకు తెలంగాణ కొంత అనుమైనటువంటి రాష్ట్రంగా కూడా బీజేపీ ఇప్పటికే భావిస్తున్నటువంటి సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తేనే ఆ తదనంతర స్థానిక ఎన్నికల్లో కూడా అదే హవా కొనసాగించవచ్చు అనేది ఇవాళ పార్టీలన్నీ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే డబుల్ డిజిట్ డ్రీమ్ పైన ఏ పార్టీ వర్తిస్తుందో, ఏ పార్టీ విజయం సాధిస్తుందో కూడా కొంత ఈ డబుల్ గేమ్స్ అంటేనే ఇప్పటివరకు ఒక లెక్క, మరి ఇప్పటి నుంచి మరో లెక్క ఉండబోతుంది అనేది కూడా కొంత ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళందరూ విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్న తరుణంలో తెలంగాణలో 2 ఎంకల స్కోర్ కొడితే ఆ పార్టీ ఆధిపత్యం వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది అనేది మాత్రం పక్కగా చెప్పుకోవాలి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.